ట్రూత్ ఆ డేరా డేర్ డేర్ yes నువ్వు నాకు ముద్దు పెట్టాలి ఏం మాట్లాడుతున్నావురా డేర్ వచ్చేది తప్పదు అమ్మా నేను చిన్న పిల్లడు ట్రూత్ నీ ఫస్ట్ లవ్ ఎవర్తోని ఎప్పుడైంది yes ఫస్ట్ లవ్ అయితే ఉంది అరే ఇప్పుడు నువ్వు నిజంగా డ్రాయ్ చేసుకున్నావో లేదో చెప్పు అంటే అది రెండు సార్లు స్నానం చేసిన నిన్న వర్షం పడ్డదని నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి తోడు పుట్టినోడా డేర్ yes అయితే నీ షర్ట్ టిప్పే నీ షర్ట్ టిప్పాలి ట్రూత్ ట్రూత్ అసలు నీకు నేనంటే ఇష్టమా ఒకవేళ ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావు తోడు ఇరికిచ్చేడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఒక వీడియో చేద్దామని డిసైడ్ అయ్యి ఈ రెండు కోతుల్ని తీసుకొచ్చాను సో వీడియో ఏంటంటే వీళ్ళతో చెప్పిస్తాను అసలు మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టానో తెలుసా నేను తెలుసు ఎందుకు అంటే ఏదో పార్టీ ఇద్దామని పిలిచాను కదా నీ అమ్మ నీకు పార్టీలో ఉంటే తక్కువ ఆలోచించండి ఎందుకు కూర్చోబెట్టాను మండి బిర్యానీ తినిపిద్దామని ఇట్లా కూర్చోబెట్టి ఆ ఊడిపోని పళ్ళుతో ఏం తింటావు నువ్వు పెట్టుడు పళ్ళు వేసుకుని ఆలోచించే నీకు తెలివి ఉందని నాకు ఎప్పటి నుంచో తెలుసు పెళ్లి చూపులకి పెళ్లి నువ్వు పెద్ద మిస్ ఇండియా అందగత్తువని నేను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులు కావచ్చు అది కాదు నువ్వు చెప్పురా ఇడు గుడ్డోడు ఇడు వీడికి సరిగ్గా మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఈ బాటిల్ నేనే తీసుకొచ్చా ఎక్కడ పెట్టుకో ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటా తింగర్ అడిగి తెలుసా ఎందుకు బాటిల్ వేసిన నీళ్ళు అవి అమ్మ నీనికి అది నువ్వు తింగరదని సో ఇప్పుడు నేను బాటిల్ తో ట్రూత్ ఆర్ డేర్ ఆడబోతున్నా షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ ఈ అవ్వ గిరి అప్ప నుంచి చెప్పుదా ఇదే అనుకుంటా చెప్తలేవేద్రా నువ్వు సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి సో ఇప్పుడు ఈ బాటిల్ తో నేను ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అనుకుంటున్నా అరే నువ్వు రెడీయే కదా అయ్యన్నొద్దు పాయింట్కి రా సారీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి సారీ దయచేసి క్షమించండి పళ్ళు పచ్చగుడ్డ దేవసేరా పొట్టోడికి దోలు తీరిపోయింది సరే నువ్వు మధ్యలో ఉన్నావు కదా నువ్వు తిప్పడం కాదురా నువ్వు ఇట్లా తిప్పు ఓకేనా నువ్వు తెలుగులో ఉన్నావు నేను ఇంగ్లీష్ లో ఉన్నా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ సో ఇట్లా ఇక చూడాసియా నిజం చెప్తున్నా ట్రూత్ వస్తే ట్రూత్ డేర్ వస్తే డ్రేరు పావు అదే అప్పుడప్పుడు నాలుగు తడబడుతుంది ట్రూత్ వస్తే ట్రూ ఇంగ్లీష్ లో వీక్ నువ్వు కూల్ కూల్ ఓమ్స్ బ్లెస్ లహమ్ బ్లక్ ఓం పగపగే పగిని పగోదరి ట్రూత్ ఉత్త ట్రూత్ డేర్ ఉత్త డేర్ ఓకేనా చేస్తాను ప్రామిస్ చే ఓకేనా చేతిలాన చేసి చెప్పేయా నన్ను ఎన్నడు విడిపోనని సో నేను కూడా నేను ట్రూత్ ఉత్త ట్రూత్ చెప్తే డేర్ ఉత్త డేర్ చేయాలి ఓకేనా ఏదైనా సరే నువ్వు కనుక నిజం చెప్పకపోతే మాత్రం నీకు మళ్ళీ పళ్ళు ఊడిపోతాయి నీకు ఇష్టమా అవన్నీ మరెందుకు చేయి తీయట్లేదు సరే రా నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి ఇవో వీడి ఇట్లా తిప్పుతాడు ఇది ఉంది కదా మూతి ఈ మూతి నీ సైడ్ ఆగితే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అదే లేరా మూత ఈ మూత నీ సైడ్ అయితే ట్రూత్ ఆర్ డేర్ లో నువ్వు ఓటించుకో నేను అది అడుగుతా సో రెడీయా నువ్వు రెడీ అరే జాగ్రత్తగా తిప్పు అర్థమవుతుందా అది ఇరుక్కుని ఈరోజు నిజాలని మనం బయటికి పెట్టాలి ఓకేనా నాకు డౌట్ రా మనం ముగ్గురం ఈరోజు ఏమన్నా బ్లాక్ డే ఏమన్నా ప్రకటిస్తున్నా బ్లాక్ 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 ఏంటి సార్ అది కాదు నేను హీరోయిన్ మీరు ఇద్దరు బాగున్నారు ఎక్కువ ఉన్నారు సరిగ్గా అర్థం ముఖంలో చూసుకుంటే సార్ ఏంటి సార్ అది అర్థం ముఖంలో చూసుకుంటే ఏం అర్థం పద్ధతులు లేకుండా మాట్లాడతావు ఏందన్నా నువ్వు ఎవరు బౌన్సర్ లో ఉన్నారు ఎవరు హీరోలో ఉన్నారు ఇరే నీళ్ళు పట్టుకు బౌన్సర్ ఎవరు చెప్తా నువ్వే బౌన్సర్ ఇరే నీళ్ళు నువ్వే బౌన్సర్
సరే తిప్పు, అరే మంచిగా తిప్పురా. దేవుడా ఫస్ట్ దాని వైపు ఆగాలి దేవుడా. వాట్ ఇస్ దట్? దేవుడికి ఇచ్చాం, మీ మామకి ఇచ్చాం, మీ తాతకి ఇచ్చాను అంటూ ఉన్న మూతుపూలు రాలిపోతే చెప్తున్నాను. సో ఫస్ట్ నీ దగ్గర ఆగింది కాబట్టి ట్రూతా డేరా ఆలోచించుకో. మంచిగా ట్రూత్ అయితే ఏమడుగుతానో నాకే తెలియదు, డేర్ అయితే నేను ఏం చేయమంటానో ఇంకా తెలియదు. ట్రూత్ ఏం అడుగుతాడో వద్దు, ఇరికొద్దు. సరే డేర్ డేర్ ఎస్ ఆలోచించుకో. ఎస్ లాక్ ఫిక్స్. దీని ఓవరాక్షన్ మనం ఇచ్చే డేర్ ఏంటంటే, సో ఇది చాలా సింపుల్, నువ్వు ఈజీగా చేసేస్తావు అనుకుంటున్నాను ఎందుకంటే నీకు యాక్టింగ్ వచ్చి కాబట్టి. అరే సూరి చాలా చాలా సింపుల్ ఇస్తున్నాను, నువ్వు నాకు ముద్దు పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏ ముద్దుంది ముద్దు తొండి 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 లేదు, నా ముండి లేదు. డేర్ అన్నప్పుడు డేరే. ముద్దు ఎట్లా పెడతారు ఫస్ట్ ఫస్ట్? ముద్దు ఎట్లా పెడతారు పిచ్చిదారా, ఏ తెలియదు నీకు? ఇట్లా పట్టి ఇట్లా పెట్టడు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా ఎట్లా పెడతారు అన్నావు కాబట్టి. వన్ మినిస్టర్ కొంచెం వస్తుంది, పర్లేదు అది ఎలాగో మొహం కడుగుదు. అదే తప్పదా రాజు? తప్పదు, డేర్ అన్నప్పుడు డేరే చెయ్యాలి. నా బదులు సూర్యగాడు పెడతాడు. ఈ బదులు ఆడుతా కాదు. సూపర్ రా భయ్యా, ఎట్లా వస్తే ఎన్ని నీకు? వాడ్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. ఎన్ని? ఎస్, వాడికి బాగా కనిపిస్తుంది. చెప్పు, డేర్ అన్నప్పుడు డేరే ఓకేనా? సో నీకు వచ్చింది కాబట్టి తర్వాత నీకు వచ్చినా సరే నాకు ఇవ్వు, నేను ముద్దు పెడతా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. నాకు అలాంటిది ఏమీ లేదే. ముద్దు అంటే రెడీ అయిపోతావు, డేర్ వచ్చేది తప్పదు. అమ్మా నేను చిన్నపిల్లడు. మరీ అంత ఓవర్ ఎగ్జైట్ అవ్వకు, కొంచెం ఇట్లా తిరగొచ్చుగా. కనులకి కావలలేదు కలలని. ఇది చెయ్యి డేర్ అన్నప్పుడు డేర్ చెయ్యాలి, ముందే ఒట్టేసి చెప్పా. ముద్దు పెట్టమన్న నాకు అన్నీ తెలీదు. నువ్వు పెడతా, కళ్ళు మూసుకో దగ్గరికి. ఇక్కడ పెడతా అని చెప్పిన నీకు. ఏం చేసా? ముద్దు పెట్టినా. అదేంటి నువ్వు ముద్దు పెట్టినావు అన్నా కానీ ఎక్కడ పెట్టావు అని చెప్పినావా? అయిపోయా ఇదంతా నాదేనండి. నీదే, ఇలా వస్తే అప్పుడు అన్నకి వెళ్ళిపోద్ది కెమెరా మన అన్నకి. సరే చెప్పు. ఏంటి ట్రూత్ ఆర్ డేర్? అమ్మ డేర్ చెప్పను ఎందుకంటే నువ్వు ఏం చేపిస్తావు. ట్రూత్ ట్రూతా? నిజమే చెప్పాలి మరి. నేను ఏం అడిగినా ఏం అడిగినా నిజమే చెప్తా. ఆలోచించుకో మళ్ళీ. ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించా. ట్రూత్ ట్రూతా? ఎస్. నీ ఫస్ట్ లవ్ ఎవరితో ఎప్పుడైంది? నేననే కాకుండా నీ ఫస్ట్ లవ్. ఏంది ఏం అడగాలి ఏం అడగకూడదు తెలియదే నీకు. చెప్తా, చెప్పిన తర్వాత మరి నువ్వు మళ్ళీ ఏం తిట్టకూడదు కొట్టకూడదు అని ఒట్టి చెప్తా. నేను ట్రూతే చెప్తా. నువ్వు చెప్పాక చూస్తా. ఫస్ట్ లవ్ అంటే ఉందా లేదారా? కొంటే చూపుతో నీ కొంటే చూపుతో. నేనని కాకుండా అంటే నేనని అనట్లేదు, నీకు ఎవరైనా ఉన్నారు? ఎస్, ఫస్ట్ లవ్ అయితే ఉంది. అంటే ఇక్కడ కాదు, నేను ఇంటికాడ ఉన్నప్పుడు సంథింగ్. ఆ రోజుల్లో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ లవ్ అయితే ఉండే, బట్ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. సో
అలా కొన్ని రోజులు బాధపడి ఉండే, అయ్యో ఏంది ఏమైంది సంథింగ్ అట్లా ఇట్లా అని. కానీ ఆ తర్వాత హలో హలో ఆ తర్వాత నన్ను నాకు నేను సర్ది చెప్పుకున్నా. ఇది అంటే లవ్ అనేది నా సైడ్ నుంచే కాదు, రెండు వైపుల నుంచి ఉంటేనే అది లవ్. సో ఆ తర్వాత నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే అప్పుడే కనుక అది సక్సెస్ అయిపోయి ఉంటే ఒక దేవత నాకు దొరికేది కాదు. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. సో అది అవ్వలేదు కాబట్టి రీసెంట్ గా నాకు ఒక దేవత జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన అయిపోయింది. ట్రూత్ చెప్పమన్నా చెప్పే, అర్థమైందా? ఓవర్ యాక్షన్ చేయకూడదు. చెప్పాలంటే ట్రూత్ అన్నావు కాబట్టి ట్రూతే చెప్పాను. సో ఇప్పుడు తిప్పురా, ఇప్పుడు ఇదే నీకు వస్తే నిన్ను అడుగుతాను. ఆగే సరే తిప్పురా. పడిపోయింది, ఎవరి వైపు ఆడలేదు, పడిపోయింది. ఇది పడడం కూడా దేవుడు తొండికి మండి తొండికి మండి. సరే నేను అబద్ధం ఆడితే మళ్ళీ దేవుడు నా వైపు తిప్పుతాడు కదా. దేవుడు ఉన్నాడు కదా, ఉన్నాడు మరి దేవుడికి మొక్కుకు. ఓం శివోహం. ఓకే చాలు, రెడీ రెడీ రెడీ. చూసినావా దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు చెప్పండి ఒకసారి. శివ దేవుడు కూడా ఉన్నాడా? సరే ఏంటి ట్రూత్ అంటేరా? అమ్మా నేను ట్రూత్ ట్రూత్ చెప్పను, ఎందుకంటే నువ్వు మొత్తం బొగ్గు గని శాఖల పురాతన వస్తువులన్నీ తవ్వినట్టు పురాతనమన్నీ అడుగుతున్నావు. అరే నీ వైపు వచ్చారా డేరు, నీకు ఏది ఇస్తారో తెలియదు. సరే డేర్ డేర్ చెప్పను. ఏమి తేజస్సు బిడ్డ, చేయకపోతే ఓడిపోయినట్టే. చేయకపోతే ఓడిపోయినట్టే. ఓడిపోవడం అనేది మన చరిత్రలేదు. ఎవడు డేర్ వస్తే భయపడకుండా చేస్తాడో ఆడే నౌకరాజు గారు. ఏమొచ్చింది నాకు జలుబు చేసిన డేర్ ఎస్ అయితే నీ షర్ట్ టిప్పే, నీ షర్ట్ టిప్పాలి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. ఎప్పటి నుంచో నీ కోరిక కదా, నా షర్ట్ ఇప్పుడు ఎందుకే డేర్ అది డేర్ వచ్చి గలిస్తారా షర్ట్ ఇప్పే. మరి ఇప్పేయాలంతే ఇప్పేసి మళ్ళీ వేసుకుంటా. ఆ ఫస్ట్ అయితే తిప్పేయు. ఏ బాగా వేరే దేదాన్ని లేదు, నాకు చెట్టు ఇప్పాలి చెట్టు ఇప్పాలి చిగ్గలి చూడాలి స్నానం కూడా చేయాలి. ఇది నాకు కాదు మీ ఇద్దరికే డేర్ చూసుకోండి. నేనైతే బరాబర్ షర్ట్ అండ్ ప్యాంట్ కూడా ఇప్పేస్తా, నేను చూసి పట్టుకునే శక్తి ఉందా లేదు అంటే వాసన వాసన కూడా వస్తుంది మీకే చెప్తున్నా. ఏం కాదు ఇప్పేయాలి షర్ట్ అంతే, షర్ట్ ఇప్పారు మేము దూరం ఉండదు. తప్పది డేర్ డేరే, తప్పది డేర్ డేరే ఇప్పాలి ఇప్పుడు ఇష్టం. బేసిక్ గా ఫ్రెండ్స్ నాదేమి లేదు, చూడు ఆలోచించి వేరే అంతే. ఒక్కసారి మోసం వచ్చిన వాళ్ళు చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్ ఇందులో నా తప్పేమీ లేదు, నేను అప్పటికీ చెప్పాను పని కట్టుకుని మరిని. సో అవదని చెప్పేసి నువ్వేంది అంతలా రెడీగా చూస్తున్నావు? నాడు డే కంప్లీట్ చేస్తా చేయవా చేస్తా నువ్వు ఎలా చేయను చేయవని అనుకుంటా. మా ఇంట్లో వాళ్ళందరూ మేము కాళ్ళ మీద నిలబడు, మాట మీద నిలబడుతూ బా ఏంటి రన్నింగ్స్. మరి ఏంటి చెప్పుల మీద నిలబడ్డం? అబ్బా ఎలా కాదండి. సో బేసిక్ గా ఈ మధ్యనే ఫ్రెండ్స్ జిమ్ కూడా వెళ్తున్నాను నేను, సిక్స్ ప్యాక్ కూడా వచ్చినాయి అంతా అస్సాం. నాకే కనిపిస్తుంది కొంచెం డిస్టెన్స్ ఫస్ట్ నువ్వే చేస్తావా, కొంచెం ఫస్ట్ చదువుకొని అన్ని సామాన్లు చూడే. అమ్మో వచ్చి అనవసరంగా చెప్పినట్టు లేదు, ఏదేమైనా డేర్ వచ్చింది కాబట్టి చెయ్యాలి ఫ్రెండ్స్ తప్పదు. మొత్తం తీయాలి. అరే నువ్వు చెప్పురా తొండి వేస్తాడు.
మొత్తం అయిందా? ఆ మొత్తం అయిపోయింది. కిందకి. అయిపోయిందా? చేసుకొచ్చేది. ఏ నీకు చూపించి అట్నే ఉండాలి. అయిపోయింది. డే ఉన్నప్పుడు డే అన్నట్టే మరి. డేర్ అంటే డేరే. మరి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెప్పాను కదా మా వంశం ఏమంటారు సిగ్గా. ఎందుకు ఇప్పుడు నార్మల్ గా తీయమంటే సిగ్గు కానీ నువ్వు డేర్ ఇచ్చిన తర్వాత ఒక మగాడికి నేను చెయ్యకపోతే అప్పుడు సిగ్గుపడారు. అంతే నిజం చెప్తావా? అరే ఇప్పుడు నువ్వు నిజంగా డ్రాయర్ వేసుకున్నావా లేదో చెప్పు. అంటే అది అరే రామ్ ట్రూత్ అమ్మా ట్రూత్ చెప్పాలనా చెప్పరా? రాత్రి రెండు సార్లు స్నానం చేసిన నిన్న నేను. అది కాదురా తర్వాత ఉతికేసిన నా స్నానం చేసిన రాత్రి ఉతికేసిన వర్షం పడ్డదని నిక్రిష్టుడా దరిద్రుడా అమావాసోడు పుట్టినోడా అలా అవసరం నా బండి ఎక్కించుకుంటున్నాను దండం పెడతా దయచేసి పాటలు మాత్రం వీడి వైపు ఆకూడదు. చూసి ఒప్పుకోండి ట్రూత్ ఆర్ డేర్ దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. నువ్వు నాతో ఇద్దరు పిల్లల్ని కనకూడదు జస్ట్ అన్నది సరదాగా చెప్పాను. ఇప్పుడు నీకు ఇచ్చే డేర్ ఏంటంటే ఫ్రెండ్స్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను ఆసియా మల్టీ టాలెంటెడ్ పర్సన్ తనకు రాని యాక్టింగ్ అంటూ ఏమి ఉండదు. సో ఇప్పుడు మా కోసం నవరసాలు చూపిస్తుంది. నీ యాక్టింగ్ గురించి చాలా కూడా తెలియాలి కదా. నేను ఇదే ఇస్తా డేర్ ఫస్ట్ నవరసాల్లో ఫస్ట్ హాస్యం హాస్యం చేయమంటుంది. సరే రెండు ఆకి చాలా అయిపోయింది హాస్యం ఇది ఇది మల్టీ టాలెంటెడ్ అన్నది. సరే ఇప్పుడు కోపం లేదు అంటే కోపమా? ఆవిడ యాక్టర్ అనడానికి ఇవే నిదర్శనం. కోపం కోపం రౌద్రం పది తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. తర్వాత నెక్స్ట్ అమాయకం. అమాయకానికి నువ్వు తలుకుతుంది అండి. ఇప్పుడు భయానకం. భయం అయితే లేదా భయానకం. ఏ బల్లి ఇది భయానకమా? ఇంకా శృంగారం. ఇది శృంగారం కాదురా కోరికలు తీసుకోవడం. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. శృంగారం అంటే నుంచి ఉన్న దగ్గర చేయాలి శృంగారం. చూశారు కదా ఆశా గారి యాక్టింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఆవిడకి రానిదంటూ ఏమీ ఉండదు. మళ్ళీ తిప్పురా తిప్పురా మంచిగా తిప్పురా ఈసారి. అల్లమ్మది చూడు చూడు దేవునికి నువ్వు దేవునికి ఇవ్వద్దు దెయ్యానికి ఇవ్వద్దు. అరే ట్రూత్ అడేరా ట్రూతే ట్రూతే. అరే ఇప్పటి వరకు నువ్వు ఏ అసలు ఇప్పటి వరకు నువ్వు ఎంతమందికి ముద్దు పెట్టావు వాళ్ళ ఊర్లు చెప్పు అమ్మాయిని అమ్మాయిని ఊరు. అవును అన్నా చెప్పురా అయిపోయింది చెప్పు. మీ పిల్లలు ఆలోచించుకోరు కదా ఎందుకు టక్కుమని గుర్తుండ అన్నాడు ఆ మీరు పెట్టు
వచ్చింది పెట్టలేదని చెప్పేస్తాను. తప్పదా? తప్పదురా చెప్పురా. మా ఊళ్ళో నేనా? ఎవరు మీ ఊర్లో? చాలా మంది ఉన్నారు చూసావు కదమ్మా వీళ్ళని ఎవరైతే ప్రేమిస్తున్నారో. అట్లా చెప్పినాక మళ్ళీ అట్లా అమ్మా ఇగో వీడు వీడిని ఎవరైతే లవ్ చేస్తున్నారో వాడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఊర్లో ఎవరికో ముద్దు పెట్టినట్టు జాగ్రత్త లవ్ చేయదు ప్లీజ్ అంతే నేను డేర్ అంటే ప్యాంట్ లోడ్ తీయడం ట్రూత్ అంటే వేరే వేరే ఓవర్ యాక్షన్ చేయకండి లిప్స్టిక్ రాసుకోవాలి తీసుకురా చెప్తా అలా తీసుకురా చెప్తా రెండు నిమిషాలు మనకి ఇవన్నీ లిప్స్టిక్ ఉంటుంది లిప్స్టిక్ రాసుకో ఫోన్ ఉందారా నీ కళ్ళల్లో చూస్తే సైకిల్ ఏమంటే కలగరగా కనిపిస్తున్నాయి తప్ప నాకు ఏం కనిపించట్లేదు మంచిగా అంటే లైక్ షేప్ నేను ఏమన్నా అమ్మాయిని ఏంటి షేపులు రావడానికి అదే నేను లిప్స్టిక్ పెట్టుకున్నాను నువ్వు నన్ను లాగి ముద్దు పెట్టుకోవడానికి అది చూస్తే లిప్స్టిక్ పెట్టుకోవాలంటే అసహ్యం అవుతుంది అట్లా పెట్టకు ఏ ఇప్పుడు ఇది పెట్టుకుంటావా ఇది ఎవరిది నాది ఎంతది 500 అమ్మయ్య 500 బొక్క దీనికి ఒకవేళ పెట్టుకుంటే లేదు ఎట్లా పెట్టుకుంటా నువ్వే కొనిస్తావు ఇది అయిపోయాయి ఇలా అమ్మాయి లెక్క ఇట్లా పోజులు పెట్టు ఇట్లా ఇట్లా పెడతారు కదా పోర్ట్ షేప్ లిప్స్టిక్ ఒకటే పెట్టుకోమన్నారు పోజులు చెప్పారా మీరు అట్లే ఉండాలి ఇది తగిలిందబ్బా ఇది తగలకపోతే బాగుండదు దాన్ని అడుగు దాని తర్వాత అడుగుతా ఎట్లాంటి తాబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు అల్లమ్మది అల్లమ్మితి నన్ను లిప్స్టిక్ పెట్టుకోమంటావు కదా కాజల్ పెట్టుకో అని చెప్పిన కాజల్ కదా అనుష్కని పెట్టుకోమంటే ట్రూతా డేరా ట్రూత్ ట్రూత్ నిజం చెప్పాలి మరి సరేనా అసలు నీకు నేనంటే ఇష్టమా లేదా ఒకవేళ ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావు తోడి రికిచ్చేడు ట్రూత్ చెప్పు ఓకేనా ఒట్టేసా చెప్పు ఏంటి ఆలోచిస్తున్నావు ఇన్ని రోజుల నుంచి నీతో కలిసి చేస్తున్నా నీకు ఆ మాత్రం తెలియదా నువ్వు అంటే ఇష్టమో లేదని అయినా ఏ అమ్మాయి కూడా చెప్పదు అట్లా ఓపెన్గా కొన్ని కొన్ని మీరే అర్థం చేసుకోండి ఏమన్నారా ఇది నువ్వు వెళ్ళావు అది కాదురా నాతో చేస్తున్నా మాత్రం నీకు తెలియదా ఇంకొన్ని అమ్మాయిలు చెప్పరు మీరే అర్థం చేసుకోండి అంటే ఇష్టం అన్నా ఇష్టం లేదా అన్నా మరి పెళ్ళి సంగతి ఒక నిమిషం అది అసలు నేను ఇష్టం అని చెప్పావా ఇష్టం లేదని చెప్పావా నువ్వు అది కనుక్కో నేనైతే నీకు ఆన్సర్ ఇచ్చా ఇదేంట్రా ట్రూత్ అని చెప్పి డేట్ నాకిచ్చింది సర్లే కనుక్కుంటా మళ్ళీ తిప్పురా ఈసారి నిజంగా కనుక్కుంటా రెడీ మళ్ళీ నల్లారే నల్లమ్మది నల్లమ్మతి తల్లమరి తల్ల చెప్పు ట్రూతా డేర్ డేర్ ఒక 5 మినిట్స్ మేము ఏం చేసినా సరే నువ్వు మాట్లాడకుండా అట్లనే ఉండదు సరే సరేనా మీరు షూట్ చేసుకునే కామ్గుంటా మాకు సంబంధం లేదు మేము ఏం చేసినా సరే నువ్వు కామ్గా అట్లనే ఉండు ఓకేనా కదలకూడదు ఎట్లా 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 ఉన్నావు అట్లా ఉండాలి నువ్వు ఏదైనా ఒక ఫోజ్ పెట్టుకుని ఉండు అదే ఫోజ్లో ఉండాలి మేము ఏం చేసినా సరే సరే సరేనా రెడీ రెడీ 3 2 1 స్టార్ట్ హాయ్ ఆసియా హలో దీని దగ్గర ఇన్ని తెలివితేటలు ఉంటాయి మన దగ్గర చాలా తెలివితేటలు ఉంటాయిరా టెన్ 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 కదిలే పోయినట్టే చూసుకో నువ్వు కదిలితే పోయినట్టే చెప్తున్నాను చూసుకో అరే సూర్య ఇప్పుడు దిప్పురా వాడి సైడ్ ఆగితే మనకి బొమ్మ దద్దరిల్లాలి
మీరు తిప్పింది సార్లే కానీ ఇలా తిప్పుకుంటూ కూర్చుంటే రోజంతా ట్రూతు డేరే చేసుకోవాలి. ఈ ట్రూతు డేరు కాదు కానీ ఫైనల్ గా ఒకటి చెప్పు, నేను అంటే ఇష్టమా లేదా? నీతో కలిసి చేస్తే నా మాత్రం నీకు తెలియదా నేను అంటే ఇష్టం? ఇష్టమా లేదా అంటే చెప్తే అంటే కలిసి చేసా కలిసి తిరిగి వదిలే. నువ్వు నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు కానీ ఇంకొకసారి డైలాగ్ చెప్పవో చంపేస్తా చెప్తున్నాను. నేను అంటే ఇష్టమా? నీ సమలు అలాగే చెప్పొద్దు. మరి తిప్పకుండా ఆపకపోతే రోజంతా చేద్దామా? సో ఇప్పుడు ముగ్గురు బ్లాక్ వేసి బ్లాక్ డే ప్రకటించాం కదా, నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా సరే వైట్ వేసి వైట్ డే ప్రకటిద్దాం సరేనా? అంటే వైట్ టీషర్ట్ వేసి వైట్ డే ప్రకటిద్దాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ట్రూత్ ఆర్ డేర్ ఛాలెంజ్. మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్ మా నూగర జబర్దస్త్ నూగర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బై ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వెనక్కిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై.